పొగిడే వాళ్ళ కోసం ఆరాట పడుతున్నావు కదూ, రానా వెంట. ఒరే చిట్టి, అలా చూస్తూ నుంచా వెళ్ళి చిత్తకుట్టు. అమ్మో, నిన్నే పెద్ద పెద్ద కరాటీ ఫైట్లను గరిట్లు విరిచినట్టు విరిచేశాడు. కొట్టకపోతే నిన్ను ఉద్యోగంలోంచి తీయించేస్తాను. తారక రామ, ఇదెక్కడ ఫిట్టింగ్ అయ్యా? కొట్టకపోతే ఆ అమ్మాయి గారు కడుపు మీద కొడతారు, కొడితే ఆ అబ్బాయి కాళ్ళు వెర కొడతాడు. నువ్వు మగడవేరా? దిగరా అమ్మాయి గారు, నాకు చెట్టు ఎక్కడం రాదు, దిగడం రాదు. అయితే దూకిచావు. అమ్మో, నా పెళ్ళానికి నేను ఒక్కడే మొగుండి దూకడు. కాలేజీ వదిలిపెట్టే టైంకి మీ అమ్మాయి గారిని తీసుకొచ్చి ఇక్కడే వదిలి పెడతాను, అంతవరకు అక్కడే కూర్చో. తారక రామ, అయిపోయింది అనసూయమ్మ కూతురు బతిక అయిపోయింది. ఓయ్ భామ భామ బంజారా, బందరు లడ్డు తింటావా? ఓయ్ భామ భామ బంజారా, బందరు లడ్డు తింటావా? గాలికి బ్రేకే వేయనా, గీరకు గేరే మార్చనా? అదే అబ్బకు అబ్బనిపిస్తాలే, కళ్ళకు మబ్బిడిపిస్తాలే. భామ భామ బంజారా, బందరు లడ్డు తింటావా? సొగసుకి చిరునామా, చీరకి రాయకు వీలునామా? భామ భామ బంజారా, బందరు లడ్డు తింటావా? కాలికి బ్రేకే వేయనా, గీరకు గేరే మార్చనా? అదెవరకు అబ్బనిపిస్తానే, కళ్ళకు మబ్బిడి వేస్తానే. భామ భామ బంజారా, బందరు లడ్డు తింటావా తింటావా? నమ్ముకుంటే మంచోనే నాగరిక నరసమ్ము. నీకు నేను తగినోని, షాకు లాంటి మగవాణ్ణి, కప్పగల్లుతులే ఇస్తా అప్పుడేటు అప్పమ్మ. కొండ మీది కోటమ్మ, కోట మడతా పెట్టమ్మ. సిగ్గయ్యాడి గంప, తింటావె బంగాళదుంప. దండం పెడుతూ దారికి రా, జోహారంటూ జోలికి రా. అమ్మ బామ్మ బంజారా, బందరు లడ్డు తింటావా? కాలికి బేగే వేయనా, గీరకు గేరే మార్చనా? దెబ్బకు అప్పనిపిస్తాలే, కళ్ళకు మబ్బిడిపిస్తాలే. బామ్మ బామ్మ బంజారా, బందరు లడ్డు తింటావా? Ha 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 ha!
అనసూయమ్మ కూతుర్ని ముళ్ళపూడి వారి మనవరాల్ని నన్ను నేర్పించోకదు. నీ అంత చూస్తాను రాస్కల్. ముళ్ళపూడి వారి మనవరాలివి నిన్ను కొట్టాడా? చుట్టి కొట్టుడు కొట్టుకునే ఆ మెకానిక్ గాడు నిన్ను కొట్టాడమా? అనసూయమ్మ కూతుర్ని కొట్టాడంటే వాడి కాళ్ళు చేతులు తీయాల్సిందేనా? వాడి ప్రాణాలు తోడేసొద్దాం. రామచంద్ర చాలే ఊరుకోండి. 27గా ఊరుకుంటూనే ఉన్నా. ఊరే అన్నయ్య, ఈ రోజు తమ్మన ముళ్ళపూడి వారి పరువు ప్రతిష్టలన్నీ గంగపాలయ్యాయి. కోటాన కోట్ల రూపాయల ఆస్తి పాస్తులున్న మన ఆడపిల్ల ముళ్ళపూడి వారి మనవరాలు ఆఫ్టర్ ఒక మెకానిక్ గాడి చేత దెబ్బతిన్నదంటే ఇక మనం బ్రతికెందుకురా? కరెక్టే కరెక్టే కరమాయ్, ఓ 10,000 రూపాయలు నువ్వు కావనుకో, ఇప్పుడే వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరగొట్టించేసి వాడిని కాళ్ళ మీద మారేస్తా. 10,000 కాదు, గుమస్తాన్ అడిగి 5,000 తీసుకెళ్లి వాడిని పాదనేసిరా. సంతకం చేసే సంఘంలో దిగిపోతాను. రారా బాయ్. అయ్యో, ఒక్క బూరెలా ఉబ్బిపోయిందమ్మా. రామా, ఏసీ రూమ్ లో రెస్ట్ తీసుకుంటు. గాని శ్రీరామచంద్ర, ఎవడ్రా ఇక్కడ హరికృష్ణ అంటే? ఎవరు మీరు? నన్ను ఎవరు అని అడుగుతున్నావా? ఏమెప్పుడు పేపర్లో నా బొమ్మ చూడలేదా? పేరు చదవలేదా? పేపర్లో మర్డర్ కేసుల గురించి ఎక్కువగా చదువుతుంటాను నేను. మీరెప్పుడైనా మర్డర్ చేసుంటే మీ పేరు చదివే ఉంటాను. నీకు తల తిక్క బాగా ఉంది. నేను అనసూయమ్మకు అన్నను. అనసూయమ్మకు అన్నవా? ఏం పని మీద వచ్చావు? నువ్వు మా ఇంటికొచ్చి నా మేనకోడలి కాళ్ళు పట్టుకుని నా చెల్లెలు చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పుకుంటే నా గెడ్డం పట్టుకుని బతిమాలినా ఆ పని చెయ్యను. మరి నీకు టైం ఏమన్నా రంగంలోకి దిగిపోతున్నాను రే. చూశావుగా వీళ్ళని, ఖడ్గమృగాల కొమ్ములు, అడవి దున్నల వెన్నులు, విరిచేయగల జమాజట్టీలు నీ కాళ్ళు చేతులు విరిచేసి నా మేనకోడలి కాళ్ళ ముందు బారేస్తారు. ఖడ్గ మృగాలను, అడవి దున్నలను తోకముడిపించే మృగరాజును నేను. నన్ను కట్టగల మగాడు ఇంకా పుట్టలేదు. ఓ మృగరాజట, ఓ పట్టుబట్టండిరా. డబ్బులు ఇవ్వవుగా నువ్వు అమ్మాయి.
వచ్చావానయ్యా, వాడు కాళ్ళు ఎరగొట్టించావా? అరే ఇదేమిటి, వీడిలా ఉన్నాడు? వెళ్ళిన టైం బాగోక వాడు వీణ్ణి తావ కొట్టేశాడు. రౌడీని తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళాను. అరుగో, అరే అరే, ఈ కట్లేమిటి, ఈ రక్తాలేమిటి, ఈ మూలుగులేమిటి? వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా, అంటే అతను ప్యాకాడించేశాడన్నమాట. కాస్త చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా.